కొత్త ఏం కాదు కదండి ఇది రెగ్యులర్ గా చేసే పని కొద్దిసేపు ముసుగులు వేసుకొని కలుస్తారు కొంతసేపు ముసుగులు తీసి కలుస్తారు కాబట్టి వీళ్ళు కలిసినా కలవకపోయినా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మొదట్లో అయితే హాట్ టాపిక్ గా ఉండేది కానీ ఇప్పుడు అర్థమైపోయింది ప్యాకేజీల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తరిమేయాలన్న ఒక కుట్రపూరితమైన సమావేశాలు వీళ్ళందరితో చేస్తూనే ఉన్నారు నిన్న జరిగిన శతజయంతి ఉత్సవాలు కూడా అదే సో ప్రతిదాన్ని కూడా వాళ్ళు వాడుకుంటున్నారు ప్రజలు ఇదన్నీ గమనిస్తున్నారు సో ఇది ఈ కలయిక వల్ల రేపు టీడీపీ గెలుస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నదాన్ని అలా చూడండి పగటి కలలు అంటున్నారు కననివ్వండి ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకోవటమే తప్ప తన బ్రెయిన్ చైల్డ్ ఏదైనా ఒక్క వెల్ఫేర్ స్కీమ్ ప్రజల కోసం పేద ప్రజల కోసం చేశారేమో చెప్పమనండి ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారైనా జగన్ గారైనా మేము ఇది చేశాం ఇంతమందికి లబ్ధి చేకూరింది పార్టీలు చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా ఇంతమందికి మేము గవర్నమెంట్ తరఫున హెల్ప్ చేస్తాం అంటే అది మా బాధ్యతగా మేము చేస్తున్నాం అనేది మనకి కళ్ళ ముందే ఉంది అన్నీ కూడా డైరెక్ట్ డిబిటీ ద్వారా వారి అకౌంట్లకే వెళ్తుంది ఈరోజు కోవిడ్ వచ్చినా లేదా వర్షాలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు భయపడట్లేదు ఏదున్నా జగన్ గారు మాకున్నారు మమ్మల్ని కాపాడుకుంటారు మమ్మల్ని చూసుకుంటారన్న ధైర్యం ప్రతి పేదవాడిలో ఉంది అలాగే ఏ పార్టీ వాడైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలని అన్ని పార్టీలు కూడా కోరుకుంటున్నాయి అది మనం కళ్ళారా ఈ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం చూసినప్పుడు మీకే అర్థమవుతుంది అందుకే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని జనసేన వాళ్ళని ఒకటే కోరింది పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరు వచ్చినా ఓకే నగిరైనా లేదా కుప్పమైనా లేదా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన నియోజకవర్గం ఏదైనా కూడా వెళ్దాం మీరు ఏం చెప్పారు ఏం చేశారు మేమేం చెప్పాం ప్రజలకు ఏం చేశామనేది మనం చెప్దాము అప్పుడు ప్రజలు అక్కడే మీకు ఇన్స్టెంట్గా ఇస్తారు కదా సమాధానం సో ఆ ధైర్యం మాకుంది మీకుందా అని అడుగుతున్నాను